సార్ ఈ నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు హైదరాబాద్లోని మేడ్చల్లో ఉన్నాము హరికృష్ణ గారి టెర్రస్ గార్డెన్ అనాలా లేకపోతే హైడ్రోఫోనిక్స్ అనాలా లేకపోతే అర్బన్ ఫార్మింగ్ ఏదైతేనేమి మిగతా బయట మనం చూసే హైడ్రోఫోనిక్స్ కంటే కూడా కొంత డిఫరెంట్గా చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఈల్డింగ్ తీసుకునే విధంగా ఫైనాన్షియల్గా కూడా చాలా తక్కువ పెట్టుబడితోటి ఫార్మింగ్ చేస్తున్నారు అసలు ఏంటనేది అసలు దీని కాన్సెప్ట్ ఏంటి ఇది మిగతా వారు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది అన్ని వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే కృష్ణ గారు హరికృష్ణ గారు అసలు మీరు ఈ ఫార్మింగ్ ఆ స్ట్రేలు కానీ కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా ఉంది చాలా తక్కువ టైంలో నాకు తెలిసి ఒక ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంతా అంతే అంత ప్లేస్లో మీరు చాలా మొక్కలు పెంచుతున్నారు కొంచెం వివరంగా చెప్తారు అసలు ఈ ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు రావాలనుకున్నారు సో బేసికల్గా నేను వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను ఆండ్రాయిడ్ యాప్స్ చేస్తూ ఉంటాను బట్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఏంటి అంటే నా ఫార్మింగ్ అనేది కొంచెం ప్యాషన్ ఉండేది అనమాట సో ప్యాషన్ ఉండడం వల్ల ఇది అడ్వాన్స్గా హైడ్రోపోనిక్ అంటే అడ్వాన్స్గా ఏమేమి ఉన్నాయి ఫార్మింగ్లో టెక్నాలజీ అని చూస్తే నాకు హైడ్రోపోనిక్స్ కనిపించింది ఓకే సో దీనిపైన నేను రీసెర్చ్ ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ చేశాను సో ఏంటి అంటే హైడ్రోపోనిక్ మెకానిజం ఏంటి అని నేను ఫస్ట్ రీసెర్చ్ చేసి చిన్నగా నా ఓన్గా ఇలా కిల్డ్ బిల్డ్ చేస్తున్నాను సో బేసికల్గా హైడ్రోపోనిక్స్ అంటే చాలా చాలా సింపుల్ అండి ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్లాంట్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే దీంట్లో దీన్ని మనం సింపుల్గా హైడ్రోపోనిక్స్ అని చెప్పొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఇది ఒక టిన్ కోకోకోలా టిన్ సో దీంట్లో ఏం చేస్తాం మనం వాటర్ ఇక్కడ ఏంటి అంటే ప్లాంట్ దాని రూట్స్ అనేది మనం వాటర్లో సోక్ చేస్తున్నాం సో బేసికల్గా ఏంటి అంటే ప్లాంట్స్ కావాల్సిన పోషకాలన్నీ మనకి సాయిల్ నుంచి వస్తాయి సో దాన్ని మనకి ప్లాంట్స్ తీసుకొని రూట్స్ ద్వారా తీసుకొని ప్లాంట్స్ మొక్క పెరగడం జరుగుతుంది సో ఇక్కడ హైడ్రోపోనిక్స్లో ఏంటి అంటే సాయిల్ అనేది మనం కంప్లీట్గా తీసేస్తాం సో పోషకాలు అనేది మనము వాటర్లో కలిపి సో వాటర్లో కలిపి ఉంచుతాం అన్నమాట సో ప్లాంట్స్ రూట్స్ అనేది న్యూట్రియంట్ రిచ్ వాటర్లో ఉండడం వల్ల అది దాన్ని తీసుకుని ప్లాంట్ పెరుగుతూ ఉంది సో అదే మెథడ్ని యూస్ చేసి మొత్తం మేము ఈ ప్లాంట్ డిజైన్ చేయడం జరిగింది ఓకే సో ఇనీషియల్గా వచ్చేసి ఫస్ట్ ట్రయల్ బేసిస్లో నేను ఇలాంటి సిస్టమ్ డిజైన్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి యూపీవీ ఇది సార్ ఇది పీవీసీ పైప్ అనమాట జనరల్గా నేను హైడ్రోపోనిక్స్ చూసినప్పుడు యూపీవీసీ పైప్స్లో చేయాలి అని చెప్పారు బట్ పీవీసీ పైప్స్లో కూడా మనం చేసుకోవచ్చు ప్రొవైడెడ్ విత్ సమ్ బేసిక్స్ అంటే కొంచెం ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మనం చేసుకోవచ్చు సో ఇక్కడ ఏం చేస్తామంటే ఖర్చు తగ్గించుకోవడం ఏంటంటే సేమ్ మెకానిజం మేము ఏం చేసామంటే యూజింగ్ లోకల్ మెటీరియల్స్ అదే ఫీలింగ్ హైడ్రోపోనిక్స్ లాంటి ఫీలింగ్ రావడానికి ఏం చేస్తామంటే మన దొరుకు చుట్టుపక్కల మనకి ఏదైతే ఇక్కడ అవైలబుల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం జరిగిందనమాట సో ఇక్కడ ఏంటంటే మనం ఆ పెద్ద రెక్టాంగులర్ పైస్ మనకి అవైలబుల్ లేదు సో దానికి ప్యారలల్గా అంటే ఈక్వలెంట్గా ఉన్నది ఏంటి అంటే ఇలా ఇది 3 ఇంచ్ పీవీసీ పైప్స్ అనమాట సో 3 ఇంచ్ పీవీసీ పైప్స్ తీసుకొని ఒక సైడ్ నుంచి ఇన్పుట్ ఒక సైడ్ నుంచి వాటర్ వస్తుంది ఇంకొక సైడ్ నుంచి డ్రైన్ అవుతాయి ఆ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే ఇలా ఒక రిజర్వాయర్లో పెట్టుకుంటాం సో ఈ వాటర్ ఏమవుతుందంటే ఒక సైడ్ నుంచి ఇన్పుట్ ఒక సైడ్ నుంచి డ్రైన్ అది మళ్ళీ మనం చేసుకుంటాం సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు వాటర్ వేస్టేజ్ అనేది జరగదు జనరల్గా హైడ్రోపోనిక్స్లో ఏంటి అంటే 85% వాటర్ సేవింగ్ అంటారు ఎందుకంటే ఇక్కడ కూడా మనకు వాటర్ వేస్ట్ అవ్వట్లేదు సో అదొకటి దాని తర్వాత ఏంటంటే ప్లాంట్స్ పెంచుకోవడానికి ఇలా కప్స్ చేసుకుంటాం జనరల్గా బయట అయితే అందరూ మనకి ఇలా క్లే బాల్స్ వాడమని చెప్తారు నెట్ కప్స్ వాడమని చెప్తారు సో మేమేం చేసామంటే సేమ్ ఒక మన దగ్గర నార్మల్ డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ డిస్పోజబుల్ గ్లాసెస్ తీసుకుని అందులో పెట్టడం జరిగింది ఇందులో మెటీరియల్ అందరూ క్లే బాల్స్ మాకు ఇక్కడ లోకల్ క్లే బాల్స్ అవైలబుల్గా ఉండవు సో దానికి ప్యారలల్గా ఏం చేసామంటే కోకోపీట్ పెట్టుకున్నాం సో ఇలా సేమ్ అదే మెథడ్ సేమ్ అందరూ చేసే మెథడే కాకపోతే మేము మాకు ఇక్కడ అవైలబుల్గా ఉన్న వస్తువులు వాడుకొని మేము చేయడం జరిగిందనమాట రెండోది వచ్చేసి ఇప్పుడు మీరు జనరల్గా ఈ హైడ్రోఫోనిక్స్లో ఈ యూపీవీసీ పైప్లు తొట్లు మొత్తం క్లోజ్డ్గా ఉన్నవి వాడతారు మీరేం మనం బయట వాడుకునేటువంటి ప్లాస్టిక్ డ్రమ్నే తీసుకొచ్చి కట్ చేసి పెట్టారు ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏమి రాదా అది మెకానిజం అనేది చాలా సింపుల్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నేను బ్లూ కలర్ డ్రమ్ వాడాను ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైతే న్యూట్రియన్ సొల్యూషన్ వాడుతున్నామో అది మనం సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకూడదు సో ఎక్స్పోజ్ అది ఏమవుతుందంటే ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆల్గే ఫామ్ అవుతుంది ఆల్గే ఫామ్ అవడం వల్ల ఆల్గే అనేది మనకి ఇప్పుడు ప్లాంట్స్ రూట్స్కి అంటించేస్తాం ప్లాంట్స్ రూట్స్కి ఆల్గే ఏం చేస్తుందంటే మనం ఇంత ఇప్పుడు ప్లాంట్స్ రూట్స్కి వచ్చే ఆక్సిజన్ని పుల్ చేసేసుకుంటాం సో ప్లాంట్స్ రూట్స్కి ఆక్సిజన్ రాకుండా ఆల్గే తీసేసుకుని ఆల్గే పెరుగుతాం సో దానికోసం ఏంటి అంటే క్లోజ్డ్ కంటైనర్ మనకి ఏంటంటే దానిపైన మన సన్లైట్ పడకుండా చూసుకునే సింపుల్ చూసుకుంటే సరిపోతుంది మీరు ఏ కలర్ అయినా వాడుకోవచ్చు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఏంటి అంటే సన్లైట్ అనేది రాకూడదు ఓకే
ఇంకొకటి ఏంటి అంటే, ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పైప్ తీసుకున్నాం, ఇందులో ఒక 20 holes పెట్టుకున్నాం, ఒక 10 mokkalu పెడుతున్నాం, ఇంకా 10 mokkalu ఖాళీగా ఉన్నాయి. ఇలా ఎప్పుడైనా కూడా ఎంటీ హోల్స్ అనేది మనం పెట్టుకోకూడదు. ఇలా ఎంటీ హోల్స్ అయినా పెట్టుకుంటే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, సన్లైట్ లోపల వాటర్ ఉంటుంది కదా, సన్లైట్ కవర్ తో క్లోజ్ చేసే అలా మనం ఇలా టేప్ కానీ ఏదైనా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. బేసికల్ గా హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటే ఇదండి. సో దీనిపైన మేము ఆల్మోస్ట్ ఒక 6 months ఒక 4 to 5 crops చేసాం అనమాట. సో చేసిన తర్వాత దీంట్లో కొన్ని మాకు డిసడ్వాంటేజెస్ కనిపించాయి. అంటే ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండి. దీంట్లో ఏంటంటే, పంపు మనకి ఎప్పుడు 24 గంటలు రన్ అవుతూ ఉండాలి. సో మేము వచ్చేసి కొంచెం ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఒక 4 గంటలు 5 గంటలు మధ్య కరెంట్ పోతుంది. సో సమ్మర్లో అయితే మరి ఇంకా చాలా కష్టం. సో అలాంటప్పుడు ప్లాంట్స్ అనేది కొంచెం ఇబ్బంది అనమాట. సో అదొకటి మాకు అనిపించింది. సో దానివల్ల ఏం చేసామంటే, నెక్స్ట్ ఇలా మేము దీన్ని తీసుకుని తర్వాత ఇలా టవర్స్ ని డిజైన్ చేసుకున్నాం. సో ఈ టవర్స్ లో ఏంటంటే, ఇది ఒక 4 inch పీవీసీ పైప్. ఇది కూడా పీవీసీ పైప్ అండి. ఇది ఒకటి 4 inch పీవీసీ పైప్. ఈ మనకి ఒక్క టవర్ లో ఏంటి అంటే 45 plants వస్తాయి దీంట్లో. ఒక్క టవర్ లో అంటే సింగిల్ ఒక్క పైప్ లో మనకి ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ 20 plants వచ్చాయి, బట్ దీంట్లో మనకి 45 plants వస్తాయి. సో దీంట్లో ఏంటి అంటే, ఈ లోపలంతా కూడా మనం కోకోపీట్ స్టఫ్ చేస్తాం. లోపలంతా కోకోపీట్ ఉంటుంది. సో కోకోపీట్ ఏం చేస్తాం ఇందులో ఏంటి అంటే, మళ్ళీ హైడ్రోపోనిక్స్ లో ఏంటి అంటే, మనం ఫస్ట్ మనం సీలింగ్ ట్రేస్ తీసుకుని అందులో సీడ్స్ పెట్టుకుని జర్మినేషన్ అయిన తర్వాత రూట్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. కాకపోతే ఇందులో చాలా ఈజీ మెథడ్. ఇందులో ఏంటి అంటే, జస్ట్ మనం ఇక్కడ హోల్ తీసుకుని ఇందులో సీడ్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో దీనికి వాటరింగ్ ఎలా ఉంటుందంటే, పైనుంచి వాటరింగ్ ఇస్తాం. డేకి ఒకసారి మాత్రమే ఒక 5 నిమిషాలు వాటరింగ్ ఇస్తాం. సో కోకోపీట్ ఏం చేస్తుందంటే, దాన్ని ఏంటి, ఒక స్పాంజ్ లాగా దానికి కావాల్సినంత వాటర్ హోల్డ్ చేస్తుంది. దానికి మించిన వాటర్ ఏంటంటే, ఇది గ్రావిటీ పైన ఆగిపోలేవు కదా. సో గ్రావిటీ వల్ల మనకి మొత్తం కిందికి వచ్చేస్తాయి వాటర్. సో కిందికి వచ్చేసి మళ్ళీ ఇది ఏం చేస్తాం, ఇది మళ్ళీ మనకి డ్రైన్ అయిపోయి మళ్ళీ మన ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటర్ కలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అది వాటర్ రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఒకటి. దీనిలో అడ్వాంటేజెస్ ఏమొచ్చాయి అంటే, ఒకటి పైప్ లో ఒక సింగిల్ పైప్ లో మనం ఆల్మోస్ట్ 45 plants పెంచుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అయింది. దానికన్నా డబుల్ అయింది. ఇంకొకటి ఏంటంటే, కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ ఇది అన్నమాట. ఇప్పుడు కరెంట్ పోయినా మనకేం ఇబ్బంది లేదు, సీడ్లింగ్స్ డెవలప్ చేసుకునే పని కూడా లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ సీడ్స్ పెట్టాలి, జర్మినేషన్. ఇప్పుడు ఏంటంటే, ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ కి గురవుతాయి ప్లాంట్స్. సో ఇక్కడ అలాంటిది ఏం లేకుండా హోల్ లైఫ్ సైకిల్, కంప్లీట్ లైఫ్ సైకిల్. ఇప్పుడు పాలకూర పెట్టాము, ఇందులో మనం హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, అలా ఒక 5-6 times వరకు మనం హార్వెస్్ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్. దీంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా గమనించారా? దీంట్లో చేసిన తర్వాత ఏంటి అంటే, ఓకే, మనకి ఇనీషియల్గా ఒక 2 or 3 crops మనకి సరిపోయింది మంచిగా. అంటే ఇంటి వరకు ఒక మనం మినిమం 3 towers పెట్టుకుంటే హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్, చాలా ఈజీగా వస్తుంది. కమర్షియల్గా వెళ్ళాలి అంటే ఏంటి అంటే, మనకు కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది కనిపించింది. మెయిన్ ఇబ్బంది ఏంటి అంటే, ఇప్పుడు సన్లైట్ ఉందనుకోండి, ఇలా పాస్ అవుతుంది సన్లైట్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సన్లైట్ జోన్కి వచ్చేస్తాయి. ఇప్పుడు దీని వెనకాల ఉన్న ప్లాంట్స్కి ఏంటంటే సన్లైట్ రాదు, షేడ్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే, ఇట్ టైం ఈ ప్లాంట్స్ హెల్తీగా ఉండి ఈ ప్లాంట్స్కి వచ్చేసే వరకు మనకి ఇది అయిపోతుంది. ఇదొకటి, మళ్ళీ ఇదొకటి సన్లైట్ ఒకటి మనకు ప్రాబ్లం కనిపించింది. సెకండ్ ఏంటంటే, మేము చేసేదంతా కూడా బిల్డింగ్ పైన చేస్తున్నాం. సో బిల్డింగ్ పైన చేసినప్పుడు కోకోపీట్ అనేది ఇప్పుడు నార్మల్గా దీని వెయిట్ చూస్తే అరౌండ్ ఒక 20 kgs వచ్చేస్తుంది. విత్ వాటర్ మళ్ళీ ఇప్పుడు క్రాప్ వచ్చింది అనుకోండి, ఒక 2 to 5 kgs మళ్ళీ ఒక 25 kgs వేసుకున్నా కూడా మనం ఒక 100 towers మనం బిల్డింగ్ పైన ప్లాన్ చేసుకుంటే టన్నుల కొద్ది వెయిట్ అయిపోతుంది. సో అంత హెవీ వెయిట్ మనం వేయకూడదు. సో అందుకే కొంచెం దీన్ని బేస్ చేసుకుని మనం మళ్ళీ దీని కొంచెం, ఇది చాలా మంది చేస్తున్నారు, ఇంకొంచెం మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని మేము ఇట్లా టవర్స్ డిజైన్ చేసాం. ఆ టవర్స్ కాన్సెప్ట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, హరికృష్ణ గారు ఇప్పుడు ఆ టవర్స్ లో వెయిట్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇది ఎలా ఉందో ఒకసారి చెప్తారా? ఇక్కడ ఏం చేసామంటే అండి, మనము ఇది టోటల్గా ఏం చేసామంటే, ఈ టబ్స్ ఉన్నాయి కదా, ఈ 12 inch tubs అనమాట. ఈ 12 inch tubs యూజ్ చేసుకుని ఇది ఒక యూపీవీసీ 1/2 inch pipe అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే, మనం ఒక టవర్ లాగా ఆర్గనైజ్ చేసుకున్నాము, లెవెల్ బై లెవెల్ ఆర్గనైజ్ చేసుకున్నాము. దీంట్లో ఏంటి అంటే, మనము ఇలాంటి ఒక 5 inch cups యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ 5 inch cups వచ్చేసి మనకి కోకోపీట్ ఫిల్ చేసుకుంటాం. ఓకే. సో కోకోపీట్ ఫిల్ చేసుకుని సేమ్ ప్రాసెస్ మన టవర్స్ లో మాదిరిగానే సీడ్స్ పెట్టుకుంటాం. సో ఓవరాల్ కాన్సెప్ట్ మనకు ఓవరాల్ గా కావాల్సినదంతా మనకి ఇక్కడనే జరిగిపోతుంది. సో ఇది దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నాము అంటే, డైలీ వాటరింగ్ ఇంపార్టెంట్. సో పైనుంచి వాటరింగ్ ఇస్తాం. సో వాటరింగ్ ఇచ్చినప్పుడు ఈ మెకానిజం ఎలా పెట్టుకున్నామంటే, లోపల ఒక 1/2 inch వాటర్ ఎప్పుడు రిజర్వ్ లెవెల్. సో ఎప్పుడు మనం వాటర్ ఇచ్చినా కూడా 1/2 inch రిజర్వ్ లెవెల్ ఉంటుంది. దానికి మించిన వాటర్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ కప్ లోకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, హాఫ్ ఇంచ్ వాటర్ ఉంటుంది, దాని మించిన కప్పు నెక్స్ట్ వస్తుంది, అలా కింద వరకు వెళ్ళిపోయి ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చి ఎక్సెస్ వాటర్ వచ్చి మన ట్యాంక్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే హాఫ్ ఇంచ్ మనం పెట్టడం వల్ల ఇక్కడైతే ఈ 5 ఇంచ్ కప్ వాడుతున్నాం కదా, అది దాంట్లో తేలుతూ ఉంటుంది. సో దీని లోపల కోకోపీట్ ఉండడం వల్ల ఇది చూడండి, కోకోపీట్ అనేది స్పాంజ్ లాగా వాటర్ ని మనకి తీసుకొని పెట్టుకుంటుంది. సో దీంట్లో ఏంటి అంటే అడ్వాంటేజ్, మనకి డేకి ఒకసారి మనం వాటర్ ఇస్తే సరిపోతుంది. సో దానివల్ల ప్లాంట్ ఇది అబ్జర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎప్పుడు వాటర్ లెవెల్ పెడుతున్నాం కాబట్టి మనం ఒక 2 to 3 డేస్ వరకు మనకి వాటర్ ఇవ్వ ఇవ్వకుండా కూడా పనిచేస్తుంది. కాకపోతే మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే డైలీ ఒక్కసారి మనం వాటర్ ఇస్తే మంచిది. ఎందుకు అంటే స్టాగ్నెంట్ వాటర్ ఎప్పుడు పెట్టకూడదు మనం సిస్టమ్ లో. సో స్టాగ్నెంట్ వాటర్ ఉంటే మనకి లార్వా ఫామ్ అవడం కానీ మస్కిటోస్ ఫామ్ అవడం కానీ ఉంటుంది. సో ఎవ్రీడే మీరు ఫ్రెష్ వాటర్ ఇస్తా ఉంటే ప్లాంట్ కూడా చాలా మంచిగా వస్తుంది. సో ఫ్రెష్ గా మనకి చాలా మంచిగా అవుట్పుట్ వస్తుంది. హరికృష్ణ గారు, ఇప్పుడు దీంట్లో అంటే ఎక్కువ కోకో ఫిట్ పట్టు ఉండటం వల్ల వెయిట్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది, తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది జస్ట్ 5 ఇంచ్ కప్ మాత్రమే. సో దీంట్లో కూడా హార్డ్లీ మనం ఏం చేస్తాం అంటే 60 to 70% మాత్రం ఫిల్ చేస్తాం, టోటల్ గా ఫిల్ చేయము. సో అలా కూడా మనకు వెయిట్ చాలా వరకు కూడా తగ్గిపోతుంది. సో దీనికి ప్యారల్ గా హైడ్రోపోనిక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 99% మనం ఎలక్ట్రిసిటీ సేవింగ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. హరికృష్ణ గారు, ఇప్పుడు మరి ఇలాంటి టబ్స్ ఇవన్నీ కావాలంటే ఎవరైనా పెట్టుకోవాలంటే ఎట్లా? సో ఇనిషియల్గా మీరు అడిగింది కరెక్టే, చాలా మంది ఇన్స్పైర్ అయిపోయి సార్ మీరు చాలా మంచి రీసెర్చ్ చేశారు, ఒక మంచిగా ఉంది. ఇంతకు ముందు మేము ఆకుకూరలు చేసేవాళ్ళం అనమాట, ఈ దీంట్లో అన్ని ఆకుకూరలు అన్ని టెస్ట్ చేసాము, మంచిగా వచ్చింది. ఈసారి ఫ్లవర్స్ చేసాం, ఫ్లవర్స్ కూడా బై గాడ్ గ్రేస్ మంచిగా వచ్చింది. బట్ ఏంటి అంటే అందరూ అర్బన్ ఎక్కువ మంది అర్బన్ అన్న మన సిటీ ఏరియాస్లో వాళ్ళ బిల్డింగ్ పైన చాలా స్పేస్ ఉంటుంది, మేము పెట్టుకుందామని చాలా మంది అడిగారు. బట్ ఏంటి అంటే ఇనిషియల్గా హైడ్రోపోనిక్స్ అనేది అందరికీ చాలా మందికి తెలియదు. సో అందరికి వాళ్ళ కోసం ఏం చేసామంటే ఓవరాల్ కాన్సెప్ట్, మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 12,000 ప్లాంట్స్తో చేస్తున్నాము. సో ఇది వచ్చేసి సేమ్ కాన్సెప్ట్, మేము ఇక్కడ ఏదైతే డిజైన్ చేసామో సేమ్ కాన్సెప్ట్. దీన్ని 24 ప్లాంట్ సిస్టమ్ అంటాం. సో దీని పేరు వచ్చేసి మేము మినీ హైడ్రో ఫార్మర్ అని పెట్టాము. సో మినీ హైడ్రో ఫార్మర్లో ఏమి ఉంటాయంటే 3 టవర్స్ ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్, 1, 2, 3. సో ఈ 3 టవర్స్లో 4 లెవెల్స్, 1, 2, 3, 4, ఇలా 4 లెవెల్స్ ఉంటాయి, ఇలా 4 లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్లీ కస్టమైజబుల్ అండి ఇది, మీరు కావాలంటే మీకు ఎన్ని లెవెల్స్ కావాలంటే అన్ని లెవెల్స్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ లోకల్ రిసోర్సెస్, మీకు ఎలా అంటే ఇప్పుడు హైడ్రోపోనిక్స్లో అలా ఇలా వచ్చేస్తాయి, ఇవన్నీ అలా వచ్చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే లోకల్ ఐటమ్స్ అండి, జనరల్గా హైడ్రో ఇప్పుడు మనకి అందరికీ హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయి. ఏ పార్ట్ ఈవెన్ మీరు ఫర్దర్ రన్నింగ్లో అయినా బ్రేకేజ్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇలాంటి టబ్స్ కూడా దొరికిపోతాయి, ఇలాంటి కప్స్ కూడా దొరికిపోతాయి. మధ్య కూడా మళ్ళీ ఇది అనమాట థ్రెడింగ్ సిస్టమ్ ఉంటుంది, తీసేసుకోవచ్చు. ఆ థ్రెడింగ్ సిస్టమ్ వాడుకొని మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే అరేంజ్మెంట్ వచ్చేసి మనము ఈ అరేంజ్మెంట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఈ జిగ్జాగ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇలా జిగ్జాగ్లో ఎందుకు పెట్టుకున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాంట్ హైట్. ఇప్పుడు ఇలా ఇవి రెండు ఇలా పెట్టామనుకోండి, ప్లాంట్ హైట్ అనేది మనకి ఇక్కడ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. అవును, సో అందుకే ఏం చేస్తాము ఇలా పెడతాం. సో ఇలా పెడితే ఏంటంటే ప్లాంట్ హైట్ రిస్ట్రిక్ట్ అవ్వకుండా ఈ సైడ్లో నుంచి ప్లాంట్ హైట్ కూడా మనకు పెరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే మనం అన్ని రకాలైన ఆకుకూరలు పెంచుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. సప్లై చేస్తున్నారండి? ఇది మేము సప్లై చేస్తున్నాం సార్. ఈ ప్రైస్ ఎంత అవుతుంది, ఎన్ని వస్తాయండి? ఇది వచ్చేసి మేము ఈ 24 ప్లాంటర్ సిస్టమ్ డిజైన్ చేసాము, దీని కాస్ట్ వచ్చేసి 4,800 రూపీస్. ఓకే, సో దీంట్లో మేము ఏమి ఇస్తున్నామంటే ఒక ఐరన్ స్టాండ్ వస్తుంది. ఓకే, సో ఇలా 3 టవర్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇవి ఇలాంటి పాట్స్ ఉన్నాయి కదా, ఒక 25 పాట్స్ ఇస్తాము. ఓకే, అండ్ ఒక 5 కేజీ కోకోపీట్ బ్లాక్ ఇస్తాము. ఓకే, దాని డ్రైన్ సిస్టము, అది కాకుండా ఒక పంప్ ఇస్తాము. ఓకే, పంప్, దానికి కావాల్సిన ఫిట్టింగ్స్ అన్నీ కూడా మేము ఇస్తాము. దీనికి ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి కావాల్సిన సీడ్స్, ఒక 2 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మేమే ఇస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 2 హార్వెస్ట్, ఒక మినిమం ఒక 2 క్రాప్స్ చేసే వరకు సరిపడా ప్లాంట్ న్యూట్రియన్స్ కూడా మేమే ఇస్తాం. అన్నిటికన్నా ఏంటి అంటే హైడ్రోపోనిక్స్ చేయాలి, దానికి నాలెడ్జ్ చాలా మందికి ఉండదు. సో మెయిన్ హైడ్రోపోనిక్స్ వచ్చే దానికి ఇలాంటి సపోర్ట్ కూడా, ఒక ఫస్ట్ క్రాప్ వరకు, ఫస్ట్ క్రాప్ హార్వెస్ట్ వచ్చేందరికి కంప్లీట్ సపోర్ట్ మేమే ఇస్తాం అన్నమాట. సో ఏంటంటే ఒకసారి మీరు చేసిన మీ ప్రాసెస్ అర్థమైంది అంటే ఎవ్రీ టైం మీరు దాన్ని రిపీట్ చేయడమే. ఓకే, సో అలా అనమాట, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా మేమే చేస్తాం. ఓకే సార్, మీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అసలు టెర్రస్ గార్డెన్స్ చేసుకునే వారికి ఇంకా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్ని కుండీలు పెట్టుకుని తక్కువ క్రాప్ మాత్రమే తీసుకోగలుగుతున్నారు. దీని మీద దీంతో చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది టెర్రస్ గార్డెన్స్, ఈ అర్బన్ ఫార్మింగ్ చాలా ఎక్కువ డెవలప్ అయింది. వారికి ఈ కాన్సెప్ట్ చాలా ఎక్కువ యూజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చండి మీరు, బాల్కనీస్లో, అపార్ట్మెంట్స్లో చాలామంది బాల్కనీస్లో పెట్టుకోండి, హ్యాపీగా ఈజీగా. ఇంకొకటి ఏంటంటే
ఈ సిస్టమ్ అనేది మేము కంప్లీట్గా సమ్మర్లో కూడా టెస్ట్ చేస్తాం. మేము ఓవరాల్గా మేము ఇంత అంటే మేము ఇంత రిస్క్ చేసి ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు పెట్టామంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. దీనికి కావాల్సిన అన్ని రకాలైన టెస్ట్లు మేము చేసేసాం. సమ్మర్లో ఏంటి అంటే హైడ్రోపోనిక్స్ చాలా కష్టం అండి. నార్మల్గా ఏంటి అంటే ఒక టెంపరేచర్ ఒక 35 degrees దాటిన తర్వాత హైడ్రోపోనిక్ వాటర్ అనేది హాట్ అయిపోతుంది. ఇప్పుడు రూట్స్ అనేవి మనకి ఇప్పుడు హాట్ వాటర్లో తేలినప్పుడు ప్లాంట్స్ తొందరగా చనిపోతాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇప్పుడు కోకోపీట్ అనేది అంత సాధారణంగా హీట్ అవుతుంది. సో కూల్ చేస్తుంది, ఇంకా కూల్ చేస్తుంది. సో దానివల్ల ప్లాంట్స్ ఇంకా సమ్మర్లో కూడా మనం చేసుకోవచ్చు. సో మేము ఏం చెప్తున్నాం అంటే 365 days మీరు దీంట్లో క్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటి అంటే ఒక ఒక ఏదైనా ఫ్యామిలీ మెంబర్ ఒక 4 members ఉంటారు, 4 members కి సరిపడే ఫుడ్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఒకే రకమైన ఆకుకూరలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటివి 24 pots ఇస్తున్నాం. సో 24 రకాల ఆకుకూరలు మీరు పెట్టుకోండి. ఇది కాకుండా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోండి, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా మా సైడ్ నుంచి మేము చేస్తాం. మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెట్టుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్, రోజుకి 4 minutes ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈవెన్ మీరు కరెంట్ లేకపోయినా కూడా ఒక మగ్ వాటర్తో పైనుంచి పోసేసినా కూడా సరిపోతుంది. అవును, అలాగా సార్ హరికృష్ణ గారు జనరల్గా ఈ హైడ్రోపోనిక్స్ అనేది ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కూడా సెట్ చేస్తారు. పూర్తిగా ఓపెన్గా ఉంది, జస్ట్ షేడ్ నెట్స్ మాత్రం వాడారు, అవి కూడా ఓపెన్ అయ్యి అవ్వకుండా ఉన్నాయి కొంతవరకు. ఏమి ఇబ్బంది ఉండదా? నేను సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు నార్మల్గా ఒక ఫార్మర్ ఉన్నాడు, ఇప్పుడు మనకి పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? కంప్లీట్గా ఓపెన్ ఫీల్డ్లో చేస్తున్నారు, బట్ వాళ్ళ క్రాప్ వస్తుంది కదా. సో మేము కూడా ఇక్కడ అంతే. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లెట్యూస్ కావాలి నాకు, సెలరీ కావాలి, పార్స్లీ కావాలి, ఇవన్నీ ఏంటి అంటే మన కంట్రీ గ్రీన్స్ కావు. మేము కంట్రీ గ్రీన్స్ నాన్ కంట్రీ గ్రీన్స్ అని డివైడ్ చేస్తాం. సో ఇందులో ఏంటి అంటే కంట్రీ గ్రీన్స్ అనేది మీరు ఓపెన్ ఫీల్డ్లో పెడితే హ్యాపీగా పెరుగుతుంది. సో మేము ఇక్కడ చేసేదంతా కూడా కంట్రీ గ్రీన్సే. సో మాకు క్లైమేటిక్ కంట్రోల్ అవసరం లేదు. సో ఏదైనా సెలరీ పార్స్లీ ఇవి మనవి కాదు, మన కంట్రీవి కాదు, బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దానికి మీరు కంపల్సరీగా క్లైమేట్ కంట్రీస్లో ఉండే దాటికి క్లైమేట్ కావాలో అది మనం ఇవ్వాలి. ఆ ఫీల్ మనం ఇస్తేనే ప్లాంట్ పెరుగుతుంది. మన క్రాప్స్కి అవసరం లేదండి, మన క్రాప్స్కి మీరు క్లైమేటిక్ కంట్రోల్ అవసరం లేదు. ఓకే హరికృష్ణ గారు, ఇప్పుడు ఈ సెటప్ మొత్తం మరి ఇప్పుడు ఎవరైనా తీసుకున్న వాళ్ళకి మీ కొరియర్లో ఎవరైనా ఏదో పంపిస్తారు, మరి వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారా? ఇదంతా టోటల్గా డూ ఇట్ యువర్ సెల్ఫ్ సిస్టమ్ అండి. అంటే మనం సొంతంగా మనం దీన్ని అసెంబ్లీ చేసుకోవచ్చు. సో ఇది చాలామందికి ఏంటి అంటే అసెంబ్లింగ్ అనే ప్రాసెస్ కోసం అర్థం కావాలని మేమే ఒక వీడియో చేసామన్నమాట. సో ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా అసెంబ్లింగ్ చేసుకోవచ్చు. మీకు దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేమే మా సైడ్ నుంచి మేము ఇస్తాం. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ అర్బన్ ఫార్మింగ్ అనండి లేకపోతే ఈ టెరెస్ గార్డెనింగ్ అనండి చాలా కంఫర్ట్గా చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఇల్లింగ్ తీసుకోవడానికి మంచి ఐడియాస్ కూడా ఇస్తున్నారు. ప్లస్ మీరు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా సప్లై చేయడం చాలా బాగుంది. మీరు కూడా ఈ హైడ్రోపోనిక్స్లో కనుక ఫార్మింగ్ చేయాలనుకుంటే కనుక ఈ మినీ కిట్ మీకు కావాలంటే కనుక హరికృష్ణ గారి నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.